everyone, welcome to my sister Sailaja. So, this video, lo madam, my mummy book chesina photo frames Amazon lo unbox chestunnam. Nenu chala excited gunnanu. So, photo frames ela unnayo chusedam. First, e box open chedam. Ante ee glass kada. So, careful ga packaging chesaru. నాకు తెలియదు ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏ కలర్ అయితే వైట్ కదా బుక్ చేసి వైట్ యాక్చువల్లీ భలే ఉంటుంది స్టడీ ఉంది మీ ఫోటో ఫ్రేమ్స్ ది సైజ్ సేమ్ ఉంది సేమ్ 4-4 సేమ్ సైజ్ అవును సార్ నాకు ఒకటి చూపించినా ఫోర్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి ఈ బాక్స్ లో జాగ్రత్త గ్లాస్ అది ఓపెన్ చేద్దాం ఏ బానే ఉంది చాలా బాగుంది చేసి 8 ఫోటోస్ ఇది 4 ఇది 4 కదా సో మా మమ్మీ 8 ఫోటోస్ పెడుతుంది మా ఇంట్లో బ్రౌన్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి సో దట్స్ వై వైట్ బాగుంటాయి అని మా మమ్మీ వైట్ బుక్ చేసింది ఒక ఫోటో ఫ్రేమ్ ది ర్యాపర్ తీస్తే ఎలా ఉంటుందని తీసాము ఇక్కడ నెయిల్స్ లాంటివి ఉన్నాయి మనం వాల్ కి స్టిక్స్ చేయొచ్చు అని వర్టికల్ పెట్టుకోవచ్చు లేదా హారిజాంటల్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు అంటే 10x8 ఇంచెస్ ఫోటో సైజ్ కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి 10x8 ఇంచెస్ కదా బట్ వాళ్ళు కట్ చేసినప్పుడు ఫోటోషాప్ వాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నింది సో 1/2 ఇంచ్ కట్ చేశాను తర్వాత కరెక్ట్ గా సరిపోయింది లేదంటే ఫోల్డింగ్స్ వస్తుంది సో నేను ఇది ఓన్గా అరేంజ్ చేసుకున్నాను అంటే హారిజాంటల్ లే ఫొటోస్ పెట్టాలి వర్టికల్ లే ఫొటోస్ పెట్టాలి ఫస్ట్ అలా ఎంటీ ఫోటో ఫ్రేమ్స్ వాల్కి పెట్టి తర్వాత నేను ఫోటో ఫ్రేమ్స్ని డెవలప్ చేయించాను ఎందుకంటే ఏ ఫోటో ఎక్కడ పెడితే బాగుంటుందో ముందే చూసుకుంటే బెటర్ కదా అని ఇది వచ్చేసి స్టడీ రూమ్ భవన్ ఇక్కడే అంటే క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాడు ఈ రూమ్ లో ఈవెన్ మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు ఇక్కడ 6 ఫీట్ కుషన్ ఉంటుంది కూర్చోడానికి తర్వాత ఈ వాల్ వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది ఇంతకు ముందు బ్రౌన్ కలర్ ఫోటో ఫ్రేమ్స్ ఉండేవి కదా అవి కొన్ని తీసేసాను చాలా చిన్నగా ఉండేవి 5 ఇంచెస్ ఉండేవి తర్వాత దాంట్లోనే ఒక 2 ఫ్రేమ్స్ అలాగే పెట్టాను తర్వాత స్ప్రే పెయింట్ వేసాను వైట్ కలర్ ది నాకు వైట్ కలర్ ఫోటో ఫ్రేమ్స్ ఇష్టము ఇంట్లో బ్రౌన్ కలర్వి వైట్ కలర్ చేంజ్ చేద్దామని ఒక స్ప్రే బాటిల్ కొన్నాను స్ప్రే బాటిల్ కాస్ట్ 300 ఎబో పడింది ఇవి 4 ఫోటో ఫ్రేమ్స్కే స్ప్రే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ వేస్టేజ్ అవుతుంది చూడండి సైడ్స్కి ఎక్కువ పడుతుంది అప్పుడు నాకు రీజనబుల్ కాదు అనిపించింది అనమాట సో 2 కంప్లీట్గా బాగున్నాయి 2 పెద్దవి 10x8 ఇంచెస్వి అవి వాల్కి పెట్టాను ఇందాక చెప్పా కదా పెయింట్ చేశానని ఈ 2నే ఎందుకంటే వీటికి మ్యాచ్ అవ్వాలి ఇది వుడెన్ ఫ్రేమ్ 2 ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి 1 ఇంచే ఉంటుంది మెటల్ ఫ్రేమ్ బట్ నేను ఆన్లైన్ లో ఇవి చూసినప్పుడు ఈ ఫ్రేమ్స్ కూడా వుడెన్ అనుకున్నా కానీ వుడ్ కాదు మెటల్ అనంట బట్ చూస్తేనే బాగా అనిపించేసి ఉంచేసాను ఇవి 800కి 8 ఫ్రేమ్స్ వచ్చాయి సైజ్ వచ్చేసి 10x8 ఇంచెస్ కొంచెం పెద్దగానే ఉంటాయి నియర్లీ A4 సైజ్ ఉంటాయి
సో ఫోటో డెవలప్ చేయడానికి ఒక్కొక్క ఫోటో A4 సైజ్ 8200 రూపీస్ అలా ఉంటుంది. ఇలా కావాలి అని చెప్పేసి మేము కార్పెంటర్లకు చెప్పాము అనుకోండి, వాళ్ళు మేకులు కొట్టిస్తారు అన్నమాట. విధంగా అరేంజ్ చేసుకున్నా, వైట్ కలర్ అయ్యేసరికి చాలా బాగున్నాయి. పెయింట్స్ వేసి వాళ్ళకి చాలా రోజులైంది కదా, కొంచెం మరకలు ఉన్నాయి అక్కడక్కడ, ఎక్కడైనా పెయింట్ చేయాలి. ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ ని మనం ఎక్కడైనా హాల్ లో కానీ బెడ్రూమ్స్ లో కానీ అరేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను బుక్ చేసుకుంది ఆన్లైన్ అమెజాన్ లోనే. సో లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో పెడతాను ఫోటో ఫ్రేమ్స్ లింక్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.